శాంతి. ఈరోజు మురళీ డేట్ 2 సెప్టెంబర్ 2021. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు కొత్త ప్రపంచం కొరకు మీ అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నారు. మీరు చేసే ఈ రాజయోగము కొత్త ప్రపంచం కొరకే అని బాబా అంటున్నారు. ప్రశ్న: అదృష్టవంతులైన పిల్లల ముఖ్యమైన గుర్తులు ఏమిటి అని బాబా అడుగుతున్నారు. సమాధానము: అదృష్టవంతులైన పిల్లలు నియమానుసారం శ్రీమతాన్ని అనుసరిస్తారు. ఏ విధమైన నియమ విరుద్ధమైనటువంటి కార్యం చేసి స్వయాన్ని కానీ తండ్రిని కానీ మోసం చెయ్యరు. వారికి చదువు పట్ల సంపూర్ణ ఆసక్తి ఉంటుంది. ఇతరులకు అర్థం చేయించాలి అనే ఆసక్తి కూడా ఉంటుంది. పాస్వి తానరుగాయి అనగా గౌరవపూర్వకంగా పాస్ అయ్యి స్కాలర్షిప్ తీసుకుని పురుషార్థం చేస్తారు. ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు. శ్రీమతానికి విరుద్ధమైనటువంటి ఏ కర్మలు చెయ్యరు అని బాబా అంటున్నారు. పాట: అదృష్టాన్ని మేల్కొలుపుకొని వచ్చాను. ఓం శాంతి. అత్యంత మధురమైన పిల్లలు పాటను విన్నారు, కొత్తవారు విన్నారు, పాతవారు కూడా విన్నారు, కుమారీలు కూడా విన్నారు. ఇది పాఠశాల. ఏదో ఒక అదృష్టాన్ని తయారు చేసుకునేందుకే పాఠశాలకు వస్తారు. అక్కడ అనేక రకాల అదృష్టాలు ఉన్నాయి. కొందరు డాక్టరుగా అయ్యే అదృష్టాన్ని, కొందరు బారిస్టరుగా అయ్యే అదృష్టాన్ని తయారు చేసుకుంటారు. అదృష్టాన్ని లక్ష్యము మరియు ఉద్దేశ్యము అని కూడా అంటారు. ఏ లక్ష్యము లేకుండా పాఠశాలలో ఏం చదువుకుంటారు? కొత్త ప్రపంచంలో మన రాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు అదృష్టాన్ని తయారు చేసుకుని మనం కూడా వచ్చాము అని పిల్లలకు తెలుసు. ఇది కొత్త ప్రపంచం కొరకు చేసేటటువంటి రాజయోగము. వారు పాత ప్రపంచంలో బారిస్టర్, ఇంజనీర్, సర్జన్ మొదలైన వారిగా అవుతారు. వారు అలా అవుతూనే వారి అదృష్టం సమాప్తమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పాత ప్రపంచం ఉండే సమయము చాలా తక్కువగా ఉంది. వారు ఏదైతే తమ భాగ్యాన్ని తయారు చేసుకున్నారో అది ఈ మృత్యు లోకంలో కేవలం ఒక జన్మ కొరకు మాత్రమే అంటున్నారు బాబా. కానీ మీ చదువు కొత్త ప్రపంచం కొరకు, మీరు కొత్త ప్రపంచం కొరకు అదృష్టాన్ని తయారు చేసుకుని వచ్చారు. మీకు ఇప్పుడు రాజ్య భాగ్యం లభిస్తుంది. ఎవరు చదివిస్తున్నారు? అనంతమైన తండ్రియే కదా. వారి నుండే వారసత్వాన్ని పొందాలి. ఎలాగైతే డాక్టర్లకు తమ చదువు ద్వారా డాక్టర్ పదవి అనే వారసత్వం లభిస్తుందో, అలాగే ఈ చదువు ద్వారా మీకు రాజ్య భాగ్యము లభిస్తుంది. అచ్చా, వృద్ధులైనప్పుడు గురువుల వద్దకు వెళ్తారు, ఏం కోరుకుంటారు? తమకు శాంతిధామానికి వెళ్ళే శిక్షణ ఇవ్వమని, తమకు సద్గతి లభించాలి అని కోరుకుంటారు. ఇక్కడ నుండి శాంతిధామానికి తీసుకుని వెళ్ళండి అని అంటారు. తండ్రి నుండి కూడా ఈ జన్మ కొరకు వారసత్వం లభిస్తుంది. ఇక గురువుల నుండి లభించేది ఏమీ లేదు. టీచర్ ద్వారా కొంతైనా వారసత్వం పొందుతారు, ఎందుకంటే బ్రతుకు తెరువు కావాలి కదా అంటున్నారు బాబా. తండ్రి నుండి వారసత్వం లభించినా తమ కాళ్ళ మీద తాము నిలవాలి అని సంపాదన కొరకు చదువుకుంటారు. గురువు నుండి ఏ సంపాదన జరగదు. కొందరు భగవద్గీత మొదలైనవి చదువుకుని భగవద్గీత పైన ఉపన్యాసము చేస్తూ ఉంటారు. ఇవన్నీ అల్పకాలిక సుఖం కొరకు మాత్రమే అంటున్నారు బాబా. ఇప్పుడు ఈ మృత్యులోకము అంతమవ్వనున్నది. మేము కొత్త ప్రపంచం కొరకు అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు వచ్చాము అని పిల్లలు అంటారు. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. తండ్రి ఆస్తి కానీ లేక తన ఆస్తి కానీ అంత భస్మమైపోతుంది అంటున్నారు బాబా.
ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళవలసిందే. ఇప్పుడు కొత్త ప్రపంచం కొరకు సంపాదన చేసుకోవాలి. పాత ప్రపంచములోని మనుషులు ఈ సంపాదన చేసుకోలేరు. కొత్త ప్రపంచం కొరకు సంపాదన చేయించేవారు కేవలం శివబాబా మాత్రమే. ఇక్కడికి మీరు కొత్త ప్రపంచం కొరకు అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు వచ్చారు అని బాబా అంటున్నారు. ఆ తండ్రియే మీకు తండ్రి, టీచరు, గురువు కూడా. భవిష్యత్తు కొరకు సంపాదన నేర్పించేందుకు వారు సంగమ యుగంలోనే వస్తారు. ప్రస్తుతము ఈ పురాతన ప్రపంచంలో ఇక కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి అని ప్రపంచంలోని మనుషులకు తెలియదు. నూతన ప్రపంచం కొరకు ఇప్పుడు వీరు మనకు తండ్రిగా, టీచరుగా, సద్గురువుగా అయ్యారని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి శాంతి ధామానికి, సుఖధామాలలోనికి తీసుకుని వెళ్లేందుకే వస్తారు. ఎవరైనా అదృష్టాన్ని తయారు చేసుకోలేదు అంటే వారేమీ అర్థం చేసుకోలేదు అని భావించండి. ఒక ఇంటిలోనే స్త్రీ చదువుకుంటుంది, పురుషుడు చదువుకోడు. పిల్లలు చదువుకుంటే తల్లి తండ్రి చదువుకోరు. ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది. ప్రారంభంలో అయితే పరివారాలకు పరివారాలే వచ్చేవారు అంటున్నారు బాబా. కానీ మాయావి తుఫాన్లు రావడం వలన ఆశ్చర్యముగా వింటారు, వర్ణించారు, తండ్రిని వదిలి వెళ్ళిపోయారు. ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, తండ్రి వారిగా అవుతారు, చదువును చదివిస్తారు. అయినా ఓహో, డ్రామాలోని భావి అనే గాయనం కూడా చేయబడింది. ఇది ఎంత డ్రామా విషయమే కదా అంటున్నారు బాబా. ఓహో డ్రామా, ఓహో మాయాని తండ్రి కూడా స్వయంగా అంటారు. ఎవరికి విడాకులు ఇచ్చారు? స్త్రీ పురుషులు ఒకరికొకరు విడాకులు ఇచ్చుకుంటారు. కానీ ఇక్కడ పిల్లలు తండ్రికి విడాకులు ఇస్తారు? ఇక్కడ ఆ మాట లేదు. ఇక్కడ విడాకులు ఇవ్వలేరు. తండ్రి పిల్లలకు సత్యమైన సంపాదన చేయించేందుకే వస్తారు. తండ్రి ఎవ్వరిని గోతిలో పడవేయరు అంటున్నారు. తండ్రి పతిత పాములు, దయాహృదయులు బాబా వచ్చి దుఃఖం నుండి ముక్తులుగా చేస్తారు. అంతేకాదు మార్గదర్శకులుగా జతలో తీసుకుని వెళ్తారు. మిమ్మల్ని నా జతలో తీసుకుని వెళ్తాను అని ఏ లౌకిక గురువు కూడా చెప్పరు. శాస్త్రాలలో మీ అందరినీ నేను తీసుకుని వెళ్తాను, భగవాను వాచ ఉంది కదా, దోమల మాదిరిగా అందరూ వెళ్లాల్సిందే. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి అని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఈ శరీరాన్ని వదిలివేయాలి. మీరు మరణిస్తే మీకు ప్రపంచం మరణిస్తుంది. మిమ్మల్ని మీరు ఆత్మాని భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఇది పురాతనమైన చీచి శరీరము. ఈ ప్రపంచం కూడా పురాతనమైనదే అంటున్నారు బాబా. పాత ఇంట్లో ఉండి కొత్త ఇల్లు మీ ముందే తయారవుతూ ఉంటే తండ్రి మరియు పిల్లలు అందరూ మా కొరకు కొత్త ఇల్లు తయారవుతూ ఉంది అని భావిస్తారు. బుద్ధి కొత్త ఇంటి వైపు వెళ్తుంది. కొత్త ఇంట్లో ఇది కట్టాలి, ఇది ఉండాలి, ఇది చెయ్యాలి అని ఆలోచిస్తారు కదా. బుద్ధి అందులోనే నిమగ్నమై ఉంటుంది. తర్వాత పాత ఇంటిని పడగొట్టేస్తారు. పాత ఇంటి పట్ల మమత్వం అంతా తొలగిపోయి కొత్త ఇంటితో జోడింపబడుతుంది. ఇది అనంతమైన ప్రపంచానికి సంబంధించినటువంటి విషయము. పాత ప్రపంచం నుండి మమకారాన్ని తొలగించి కొత్త ప్రపంచంతో జోడించాలి. ఎందుకంటే పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది అని మీకు తెలుసు. కొత్త ప్రపంచము అంటే స్వర్గము. అందులో మనం రాజ్య పదవిని పొందుతాము. ఎంతెంత యోగంలో ఉంటారో, జ్ఞానాన్ని ధారణ చేస్తారో, ఇతరులకు ఎంతగా అర్థం చేయిస్తారో అంత అపారమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఇది చాలా పెద్ద పరీక్ష. మనము 21 జన్మల కొరకు వారసత్వాన్ని పొందుతున్నాము. ధనవంతులుగా అవ్వడము అంటే మంచిదే కదా అంటున్నారు బాబా. దీర్ఘాయుష్యు లభించడం కూడా మంచిదే కదా. సృష్టి చక్రాన్ని ఎంతగా స్మృతి చేస్తారో, ఎంతమందిని మీ సమానముగా చేస్తారో అంత లాభం ఉంటుంది.
రాజులుగా అవ్వాలంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. ప్రదర్శనిలో లెక్క లేనంత మంది వస్తారు, వారందరూ ప్రజలుగా తయారవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ అవినాశీ జ్ఞానము వినాశనమవ్వదు, పవిత్రముగా తయారయ్యి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి అని బుద్ధి చెప్తూనే ఉంటుంది. రామరాజ్యం స్థాపన అవుతూ ఉంది, రావణ రాజ్యం వినాశనమైపోతుంది. సతీయుగంలో దేవతలు మాత్రమే ఉంటారు. బాబా ఇలా వివరించారు, లక్ష్మీనారాయణుల చిత్రాన్ని తయారు చేసినప్పుడు అందులో ఇలా వ్రాయాలి, గత జన్మలో వీరు తమో ప్రధాన ప్రపంచంలో ఉండేవారు, తరువాత ఈ పురుషార్థం ద్వారానే తమో ప్రధాన ప్రపంచము నుండి సత్వ ప్రధాన విశ్వానికి యజమానులుగా అయ్యారు. రాజులు ప్రజలు అందరూ యజమానులే కదా. మా భారతదేశం అన్నింటికంటే గొప్పది అని ప్రజలు కూడా అంటారు. ఖచ్చితంగా భారతదేశమే అన్ని దేశాల కంటే ఉన్నతముగా ఉండేది. ప్రస్తుతం అలా లేదు, కానీ ఖచ్చితంగా ఒకప్పుడు ఉండేది అంటున్నారు బాబా. ఇప్పుడు అత్యంత నిరుపేద దేశముగా అయిపోయింది. ప్రాచీన భారతదేశం అన్నింటికంటే ధనిక దేశముగా ఉండేది. భారతవాసులైన మనము సర్వోత్తమ దేవతా కులానికి చెందిన వారిగా ఉండేవాళ్ళము. ఇంకెవ్వరిని దేవీ దేవతలు అని అనరు. బాలికలైన మీరు చదువును చదువుకుంటున్నారు అంటే ఇతరులకు అర్థం చేయించాలి కదా. ప్రదర్శనలో సందేశంను ఎలా ఇవ్వాలో వ్రాసుకుని తీసుకురండి అని బాబా డైరెక్షన్ ఇచ్చారు. మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి, వారు ఆ పదవిని ఎలా పొందుకున్నారో మీరు రుజువు చేసి కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం మళ్ళీ శివ బాబా ద్వారా పదవిని పొందుతున్నారు, వారి చిత్రం కూడా ఉంది కదా. శివుడు పరంపిత పరమాత్మ బ్రహ్మ విష్ణు శంకరుల చిత్రాలు కూడా ఉన్నాయి. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు, విష్ణుపురి ఎదురుగానే నిల్చుని ఉంది. విష్ణు ద్వారా కొత్త ప్రపంచం యొక్క పాలన జరుగుతుంది. రాధాకృష్ణుల ఇరువురు కంబైన్డ్ రూపమే విష్ణువు. మరి గీతా భగవానుడు ఎవరు? మొట్టమొదట గీతా భగవానుడు నిరాకార శివుడే కానీ కృష్ణుడు కాదు అని వ్రాయండి. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారు? ఒకే చిత్రం గురించి అర్థం చేయించేందుకు ఎంత సమయం పడుతుంది? బుద్ధులు కూర్చోవాలి కదా. మొట్టమొదట దీని గురించి అర్థం చేయించి తరువాత వాళ్ళ చేత వ్రాయించండి అంటున్నారు బాబా. అంటే వారి చేత ఒపీనియన్ వ్రాయించాల్సి ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, బ్రహ్మ ద్వారా మీకు యోగ బలంతో 21 జన్మల అధికారం లభిస్తుంది. శివబాబా బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని ఇస్తున్నారు. మొట్టమొదట ఇతని ఆత్మ వింటుంది, ఆత్మయే ధారణ చేస్తుంది. ముఖ్యమైన విషయం ఇదే కదా. శివుని చిత్రాన్ని చూపిస్తారు, వీరు పరంపిత పరమాత్మ శివుడు, మరియు ప్రజాపిత బ్రహ్మ కూడా తప్పకుండా అవసరం కదా. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మకు లెక్క లేనంత మంది బ్రహ్మ కుమార్ కుమారీలు ఉన్నారు. బ్రహ్మ సంతానముగా అవ్వనంత వరకు, బ్రాహ్మణులుగా అవ్వనంత వరకు శివ బాబా నుండి వారసత్వం ఎలా తీసుకుంటారు? గర్భం ద్వారా ఇంతమంది జన్మించలేరు కదా. అందుచేతనే ముఖ వంశావళి అని మహిమ చేయబడింది. ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళిగా అయ్యామని మీరు కూడా అంటారు. ఆ గురువులకు శిష్యులు లేదా అనుచరులు ఉంటారు. ఇక్కడ మీరు తండ్రి, టీచరు, సద్గురువు అని ఒక్కరికే చెప్తారు. అది కూడా జ్ఞాన సాగరులైన నిరాకార శివబాబా గురించే చెప్తారు. వారే సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానమును కూడా మనకు ఇస్తారు. వారు టీచరు కూడా అయ్యారు. అయితే నిరాకారుడు వచ్చి సాకారము ద్వారా వినిపిస్తారు. ఆత్మీయ కదా మాట్లాడుతుంది. నా శరీరానికి బాధ కలుగ చెయ్యకండి అని చెప్పేది కూడా ఆత్మయే.
ఆత్మీయ దుఃఖపడుతుంది, ఆత్మీయ సుఖపడుతుంది. ఈ సమయంలో అందరూ పతిత ఆత్మలుగా ఉన్నారు. పతితులను పావనంగా చేసేవారు ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే. ఆత్మ ఓ పతిత పావన, ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తుంది కదా. లౌకికంలో ఒక్క తండ్రి ఉండనే ఉన్నాడు. మరి ఆత్మ ఎవరిని స్మృతి చేస్తుంది? మీరు ఆత్మలైన మన తండ్రి అని ఆత్మ చెప్తుంది. అతను శరీరానికి తండ్రి, మరి ఆత్మల తండ్రి నిరాకారుడు గొప్పవాడా, లేక శరీర రచయితైన సాకార తండ్రి గొప్పవాడా? సాకార తండ్రి కూడా ఆ నిరాకార తండ్రినే స్మృతి చేస్తాడు. ఇప్పుడు వినాశనం ఎదురుగా నిల్చుని ఉంది అని అందరికీ తెలియచేయబడుతుంది. పారలౌకిక తండ్రి అందరినీ తిరిగి తీసుకుని వెళ్లేందుకు అంతిమంలోనే వస్తారు. మిగిలినదంతా వినాశనం అవ్వనున్నది. దీనినే మృత్యులోకము అని అంటారు. ఎవరైనా మరణించినప్పుడు ఫలానా వారు పరలోకానికి వెళ్ళిపోయారు, శాంతిధామానికి వెళ్ళిపోయారు అని అంటారు. పరలోకము అని సతయుగాన్ని అంటారా లేక శాంతిధామాన్ని అంటారా అని అడుగుతున్నారు బాబా. ఇది కూడా మనుషులకు తెలియదు. సతయుగమైతే ఇక్కడే ఉంటుంది, కానీ పరలోకం అని శాంతిధామాన్నే అంటారు. ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తి కావాలి. మందిరాలకు వెళ్ళి ఇలా అర్థం చేయించాలి, ఏ శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారో ఇది వారి యొక్క స్మృతి చిహ్నమే అని చెప్పండి. వాస్తవానికి శివుడు ఒక బిందువు, బిందువును ఎలా పూజించాలి, ఫలాలు పుష్పాలు మొదలైనవి ఎలా సమర్పించాలి, అందుకే ఒక పెద్ద రూపాన్ని తయారు చేశారు. ఇంత పెద్ద రూపమేమీ ఉండదు, భ్రుకుటి మధ్యలో మెరిసే విచిత్రమైన నక్షత్రము అని మహిమ కూడా చేస్తారు. పెద్ద వస్తువు అయితే సైన్స్ వారు వెంటనే దాన్ని పట్టుకునేవారు కదా. వారికి పరంపిత పరమాత్మ గురించిన పరిచయమే లేదు. వారి అదృష్టం ఇంతవరకు మేల్కోలేదు. అదృష్టం మేల్కోనంత వరకు, తండ్రిని తెలుసుకోనంత వరకు మా ఆత్మ బిందు సమానంగా ఉంది అని అర్థం చేసుకోలేరు. శివబాబా కూడా ఒక బిందువే, మనం కూడా ఒక బిందువే. మనం బిందువును స్మృతి చేస్తున్నాము. ఈ విధంగా భావించి స్మృతి చేస్తేనే వికర్మలు వినాశనం అవుతాయి. మాకు అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది అని అనడము మాయ కల్పించేటటువంటి విఘ్నాలు. ఇప్పుడు మనకు పరమాత్మ లభించారు అనే సంతోషం ఉంది, అయితే జ్ఞానము కూడా కావాలి కదా. ఎవరికైనా కృష్ణుని సాక్షాత్కారం అయితే చాలా సంతోషం కలుగుతుంది. బాబా అంటారు, కృష్ణుని సాక్షాత్కారాన్ని పొంది చాలా ఆనందంతో నాట్యము మొదలైనవి చేస్తారు, వాటి ద్వారా సద్గతి లభించదు. ఈ సాక్షాత్కారం అయితే అనాయాసముగానే జరుగుతుంది. మంచి రీతిగా చదవకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. కొద్దిగా విన్నా కృష్ణపురిలోకి వెళ్ళి సాధారణమైన ప్రజలు మొదలైన వారిగా తయారవుతారు. శివబాబా మాకు ఈ జ్ఞానం వినిపిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. వారు జ్ఞాన సాగరులు. తప్పక పవిత్రంగా అవ్వాలి అని బాబా ఆజ్ఞాపించారు. కానీ కొందరు పవిత్రంగా కూడా ఉండలేరు. అప్పుడప్పుడు పతితులు కూడా ఇక్కడకు దొంగచాటుగా వచ్చి కూర్చుండిపోతారు. బాబా అంటున్నారు, వారు తమకు తామే నష్టపరుచుకుంటారు, స్వయాన్ని మోసం చేసుకుంటారు. తండ్రిని మోసం చేసే మాటే లేదు. తండ్రిని మోసగించి వారి నుండి ధనం తీసుకునేదేమీ లేదు కదా. శివబాబా శ్రీమతానుసారముగా నియమానుసారంగా నడవకపోతే పరిస్థితి ఏమవుతుందో చూడండి. అనేక శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది, అంతేకాదు పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఏ కర్మ కూడా నియమ విరుద్ధంగా చెయ్యరాదు. మీ నడవడిక సరిగ్గా లేదు అని తండ్రి అర్థం చేయిస్తారు కదా. తండ్రి సంపాదన జమ చేసుకునే మార్గాన్ని తెలియచేస్తారు. ఇక చెయ్యడము చెయ్యకపోవడము వారి అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది. శిక్షలైనా పొంది తిరిగి శాంతి ధామంలోకి వెళ్ళే తీరాలి. పదవీ భ్రష్టులుగా అయిపోతే ఏమీ లభించదు. అనేక మంది వస్తారు, అయితే ఇది తండ్రి నుండి వారసత్వం తీసుకునేటటువంటి విషయము. బాబా నుండి మేము
సూర్యవంశీ రాజ్య పదవిని పొందుతాము అని పిల్లలంటారు. ఇది రాజయోగం కదా. విద్యార్థులు స్కాలర్షిప్ కూడా తీసుకుంటారు. పాస్ అయిన వారికి కూడా స్కాలర్షిప్ లభిస్తుంది. ఎవరైతే స్కాలర్షిప్ తీసుకున్నారో వారిదే ఈ మాల అంటున్నారు బాబా. ఎంతెంతగా ఈ విధంగా పాస్ అవుతారో అలా స్కాలర్షిప్ లభిస్తూ ఉంటుంది. వృద్ధి చెందుతూ చెందుతూ వేలాది మంది తయారైపోతారు. స్కాలర్షిప్ అనగా రాజ్య పదవి. మంచి రీతిగా చదువుకునేవారు గుప్తముగా ఉండజాలరు అంటున్నారు బాబా. చాలామంది కొత్త వారు పాత వారి కంటే కూడా వేగంగా ముందుకు వెళ్ళిపోతారు. వజ్ర సమానమైన జీవితాన్ని తయారు చేసుకుంటారు. తమ సత్యమైన సంపాదన జమ చేసుకుని 21 జన్మల వారసత్వాన్ని పొందుకుంటారు. ఎంతో సంతోషం కలుగుతుంది. ఈ ఆస్తిని ఇప్పుడు తీసుకోలేదు అంటే మరెప్పుడు తీసుకోలేరు. చదువు పట్ల ఆసక్తి ఉంటుంది కదా. కొందరికి ఇతరులకు తెలియచేయాలి అనే ఆసక్తి ఏమాత్రం లేదు అంటున్నారు బాబా. డ్రామానుసారముగా అదృష్టంలో కూడా లేకపోతే భగవంతుడు కూడా ఏం చేయగలరు అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియస్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్. శ్రీమతానికి విరుద్ధముగా ఏ కార్యము చెయ్యరాదు. చదువును మంచి రీతిగా చదువుకొని ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకోవాలి. ఎవ్వరికీ దుఃఖమును ఇవ్వరాదు. సెకండ్ పాయింట్, ఈ పురాతన ప్రపంచం పైన మమత్వాన్ని తొలగించుకోవాలి. బుద్ధి యోగాన్ని కొత్త ప్రపంచంతో జోడించాలి. సంతోషముగా ఉండేందుకు జ్ఞాన ధారణ చేసి ఇతరులతో ధారణ చేయించాలి. వరదానము, లైట్ హౌస్ స్థితి ద్వారా పాపకర్మలను సమాప్తం చేసుకునే పుణ్య ఆత్మ భవ. సారాంశము, ఎక్కడ లైట్ ఉంటుందో అక్కడ ఎలాంటి పాపకర్మ జరగదు. కనుక సదా లైట్ హౌస్ స్థితిలో ఉండడం వలన మాయ ఏ పాపకర్మ చేయించలేదు. సదా పుణ్య ఆత్మలుగా అవుతారు. పుణ్య ఆత్మలు సంకల్పములో కూడా ఏ పాపకర్మ చేయలేరు. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ తండ్రి స్మృతి ఉండదు. కనుక నేను పుణ్య ఆత్మను, పాపము నా ఎదుటకు కూడా రాజాలదు అని దృఢ సంకల్పం చేయండి. స్వప్నము లేక సంకల్పములో కూడా పాపాన్ని రానివ్వకండి అని బాబా అంటున్నారు. స్లోగన్, ఎవరైతే ప్రతి దృశ్యాన్ని సాక్షిగా ఉండి చూస్తారో వారే సదా హర్షితముగా ఉంటారు అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.